నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెలా చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు. 1 వీక్ లో నెల్లూరు సిటీలో ఒక్క పోస్టర్ కూడా కనిపించకూడదని, కనిపిస్తే ఊరుకోనని, సిటీని పోస్టర్ ఫ్రీ సిటీగా మార్చాలన్నదే నా లక్ష్యమని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఉన్న గోడలకు అంటించిన పోస్టర్లను మంత్రి నారాయణ స్వయంగా క్లీన్ చేశారు. అదేవిధంగా అగ్నిమాపక శాఖ సహాయంతో వాటర్ మెషిన్ తో వాటిని క్లీన్ చేశారు. ప్రజలందరూ నెల్లూరు నగరాన్ని అందంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా నారాయణ పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. నా ఫ్లెక్సీలు ఎక్కడున్నా ఫస్ట్ పీకేయాలని కమిషనర్ కు తెలిపానని చెప్పారు. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న నా ఫ్లెక్సీలను తీయించానని తెలిపారు. రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు పెట్టుకుంటే 48 గంటల్లో తీసేయాలన్నారు. ఫ్లెక్సీలు ఎవరూ కట్టవద్దని నెల్లూరు నగర ప్రజలందరికీ ఆయన విజ్ఞప్తి చేశారు. మీకందరూ తెలుసు, 2014-19లో పోస్టర్ ఫ్రీ సిటీ చేయాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని మున్సిపాలిటీస్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఒక 90% సక్సెస్, 100% కూడా కాదు. అయితే ఈసారి దీని మీద డీటెయిల్గా స్టడీ చేసాం. పోస్టర్ ఫ్రీ చేయాలని యాక్చువల్గా నెల్లూరులో ఫస్ట్ స్టార్ట్ చేసాం. 2014-19లో కూడా ఆ రోజు నెల్లూరులోనే స్టార్ట్ చేసాం. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఆ రోజు యాక్చువల్గా దీని మీద స్పెసిఫిక్గా చెప్పారు. చెప్పిన తర్వాత దీని మీద నెల్లూరులో స్పెషల్ డ్రైవ్ చేయించి 90% రెక్టిఫై చేసాం. అయితే ఈసారి అటు కమిషనర్ గారితోనూ మిగతా అధికారులతోనూ తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న పొడిమేరు తుఫాను వస్తే బాగా సేవ చేసిన వాళ్ళలో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకరు. వాళ్ళ ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ గారు కంప్లీట్గా కలెక్టరేట్లోనే ఉండి అసలు ఇళ్లలో బుడద వస్తే అన్ని క్లీన్ చేయించారు, రోడ్లు క్లీన్ చేయించారు. బుడద క్లీన్ చేయించి రోడ్లు క్లీన్ చేయబట్టే ఎటువంటి అంటురోగాలు రాలా, లాంటి అనేక వ్యాధులు వచ్చినాయి. ఈరోజు ఫైర్ డిపార్ట్మెంట్ డీజీ గారితో మాట్లాడాను, లోకల్ ఆఫీస్తో మాట్లాడాను. ఇవి క్లీన్ చేయాలంటే ఒక వారం నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్ ట్రై చేస్తున్నారు, కానీ అవి కొద్దిగా అతుక్కొని పోవటం తీయటం ఇస్తూ ఉంటే ఇవాళ ఫైర్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాం, ఫైర్ ఇంజిన్ పంపిస్తాం, క్లీన్ చేసుకోమన్నారు. అదే 1 వీక్లో ఒక్క పోస్టర్ కూడా ఉండకూడదు కమిషన్ గారు, అది కంటిన్యూ కావాలని చెప్పాను. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తుండా, ఇప్పుడు సోషల్ మీడియా బ్రహ్మాండంగా వచ్చింది, మీ అడ్వర్టైజ్మెంట్లని సోషల్ మీడియాలో బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మీరు డెవలప్డ్ కంట్రీస్ ఎక్కడ తీసుకున్నా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అన్నీ సోషల్ మీడియాలో ఉంటాయి, పోస్టర్లో ఉండవు. డెవలప్డ్ కంట్రీస్లో ఉండదు, ఎందుకంటే సిటీ అందంగా ఉండాలంటే పోస్టర్లు ఉండకూడదు. రెండవది ఫ్లెక్సీలు, ఇవాళ నేను కమిషన్ చెప్పా, ఫస్ట్ నా ఫ్లెక్సీలు ఎక్కడున్నా తీసేయమన్నా. అరుణాధపురం పోయే ఆ సెంటర్లో ఫ్లెక్సీ ఉంటే చెప్పి తీయించా, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా 2 పెట్టుంటే తీయించాను. నేను అందరూ కూడా చెప్తుండా, ఏదన్నా పొలిటికల్ పార్టీలు మీటింగ్లు ఏదన్నా ఉంటే వాళ్ళు వేస్తే 48 అవర్స్లో తీసేయమన్నా, 48 గంటలు. అసలు పెట్టకుండా ఉంటే ఇంకా సంతోషం, అందరూ పెట్టకుండా ఉంటే సంతోషం. నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను, ఫ్లెక్సీలు పెట్టొద్దు, ఎవరు పెట్టినా తీసేస్తారు. సిటీ అందంగా కావాలి, ఒక స్మార్ట్ సిటీ కావాలి, ఒక లివబుల్ సిటీ కావాలంటే ఇవన్నీ చాలా ప్రైమరీ. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఫ్లెక్సీలు కట్టవద్దు, మీ అడ్వర్టైజ్మెంట్లన్నీ సోషల్ మీడియా ద్వారా చేసుకోండి. దీనివల్ల కొద్ది మందికి ఇబ్బంది పడుతుంది ఫ్లెక్సీలు చేసేవాళ్ళకి, కానీ ఇంత పెద్ద సిటీ ఒక స్మార్ట్ సిటీ చేయాలంటే తప్పదు, ఒక్కోసారి కొన్ని డెసిషన్స్ని తీసుకోక తప్పదు. అందువల్ల ఈ డెసిషన్ తీసుకున్నాం.
మీరు అందరూ సహకరిస్తారని కోఆపరేట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గమిట్ట నెల్లూరు 50వ శ్రీదేవి శరణ్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండీ అలంకారం సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీకోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం, 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 8వ తేదీ శ్రీ కాళికా అలంకారం, 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, 11వ తేదీ శ్రీ మహిషాసుర మర్దిని అలంకారం, సాయంత్రం 7:00 రావణ వధ కార్యక్రమం, 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం, 8:00 అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి. శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 49 రూపాయలకే పిల్లోస్, 50 రూపాయలకే అమ్మా కాటన్ శారీ, 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2,500 రూపాయల కుప్పడం ఊసీ లైన్స్ కంచి బోర్డర్ శారీ 999 రూపాయలు, 2 సిల్వర్ జార్జెట్ శారీస్ 999 రూపాయలు, 5 మెన్స్ క్యాజువల్ షర్ట్స్ 999 రూపాయలు, 4 బాటిల్ ప్యాక్ కలర్ టీషర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ పిట్స్ 500 రూపాయలు, 3 పుష్ప 2 బాయ్ షర్ట్స్ 499 రూపాయలు, 8 గర్ల్స్ టీషర్ట్స్ 499 రూపాయలు, 4 డబుల్ కాట్ బెడ్షీట్స్ 1,000 రూపాయలు, 3 టిష్యూ డిజిటల్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు, 3 ప్లాజో సెట్స్ 999 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, బీఆర్సీ సెంటర్, నెల్లూరు.